జెమిని టీవీలో రఘుతో కలిసి తొలి రోజుల్లో పోస్ట్ బాక్స్ నంబర్ 1562 పేరిట ఒక ప్రోగ్రాం చేసిన యాంకర్ అనితా చౌదరి అంటే తెలియని వారుండరు. ఆడియన్స్ రాసిన ఉత్తరాలకి ఓపిక్గా సమాధానం ఇచ్చే ప్రోగ్రాం ఇది. అప్పట్లో జెమిని టీవీలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సొంత చేసుకున్న ప్రోగ్రాం ఇది. 16 ఏళ్లకి అలా కరియర్ స్టార్ట్ చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడమే కాదు, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని ఛానల్స్లో కూడా యాంకర్గా ఒక రేంజ్లో తన ప్రోగ్రామ్స్తో దూసుకెళ్ళింది. ఆ తర్వాత వెండి తెరపై అడుగుపెట్టిన అనిత సపోర్టింగ్ యాక్టర్స్గా ఎన్నో సినిమాల్లో నటించింది. సంతోషం, మురారి, ఉయ్యాల జంపాల, రారుండే వేడుక చూద్దాం, ఆనందం, నీ ప్రేమకై, నువ్వే నువ్వే లాంటి చిత్రాల్లో సందడి చేసింది. ఇలా బుల్లితెర, వెండితెర మీద మంచి పేరు తెచ్చుకున్న అనితా చౌదరి ఎన్ఆర్ఐని పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైంది. కొడుకు పుట్టడంతో అతడి కోసం ఇంట్లో ఉండాలని నిర్ణయించుకోవడంతో ఇండస్ట్రీకి దూరంగా జరిగింది. అనిత ఒక తమిళ సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. భర్త అమెరికాలో ఉండడం వల్ల మొత్తం బుల్లితెరకు దూరంగా జరిగిందనే చెప్పాలి. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన అనిత చిన్న వయసులోనే తన తల్లి పాత్రలోకి వచ్చేసింది. ఉయ్యాల జంపాల మూవీలో తల్లిగా చేసింది. అమెరికాలో సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్లను కలిసి వాళ్ల జీవితాలను ఈటీవీలో అక్కడి నుంచి చూపిస్తోంది. ఓ ఛారిటీ సంస్థ ద్వారా ఎంతో మందికి చేయూతనిస్తోంది. ఈమె భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో ఉండి కూడా తెలుగు వారి కోసం యాంకరింగ్ చేస్తున్న ఈమె మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుందా అని అడిగితే మంచి కథ దొరికితే నటించడానికి సిద్ధం అంటోంది. లాక్డౌన్ పీరియడ్లో ఫ్యామిలీ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొత్తానికి ఈమె ఎంతో అద్భుతమైనటువంటి నటియే కాదు, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా చాలామందికి సుపరిచితమే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.